లో బీజేపీని ఎదిరించినందుకే ఐటీ దాడులు చేస్తున్నారని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మండిపడ్డారు. కేంద్రం టీడీపీపై కక్ష సాధిస్తోందని ఆరోపించారు. రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి చేస్తే సహించేది లేదన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. మోడీ సర్కార్ వచ్చిన మొదటి రోజు నుంచి నల్లధనాన్ని ఏరేయడమే లక్ష్యంగా పెట్టుకుంది గుర్తు చేశారు ఆయన. ఏమి చెప్తున్నారో కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా నడుచుకుంటుంది. వాళ్ళు మీడియాలో మాట్లాడారు, బీజేపీ నాయకులు మీడియాలో మాట్లాడారు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉంటే ఈ మాదిరి మేము చేస్తామని ఒక మెసేజ్ వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నా, కానీ ఇంత పెద్ద భారతదేశ ప్రభుత్వంలో ఇంత మంచి డెమోక్రటిక్ కంట్రీలో ఈ మాదిరి చేయడం మొట్టమొదటిసారి ఇది. ఏ ఇంతకుముందు రాజకీయ పార్టీ కూడా ఈ మాదిరి పొలిటికల్ వెండట చేయలేదు. వీళ్ళు ఏమి చేసినా కూడా ఇది వారికే నష్టము, ప్రజలంతా గమనిస్తున్నారు. అయినా కూడా వారు ఎంత చేసినా కూడా విభజన చట్టంలో హామీలన్నీ నెరవేరేంత వరకు, మా ప్రాణం ఉన్నంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం, మేము దేనికైనా సిద్ధమని చెప్పేసి మరొకసారి తెలియజేస్తాం. నాకైతే మీడియాలో చూసిన సమాచారమే కానీ మిగతా సమాచారం లేదు. నేను ఒకటే మీడియాకు చెప్తున్నా, కొంతమంది ఫేగు దాడులు కూడా జరిగినట్లు మనం మీడియాలో చూసాం. ఈ ఆఫీసర్లు వచ్చేటప్పుడు కూడా నేను మా వాళ్ళకి అందరికీ చెప్తున్నా, ముందు వాళ్ళని చెక్ చేయమనండి. వాళ్ళు చెక్ చేసి వారు ఏమైనా తీసుకొని వస్తున్నారా ఇంట్లోకి అనేది జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏమి చేసేదానికైనా వెనుకాడదు. వాళ్ళే కావాలని ఏమైనా తీసుకువచ్చి పెట్టి ఇది పలానా అబ్బా సీఎం రమేష్ ఇంట్లో దొరికిందని వాళ్ళు ఏదో సానుభూతి తెచ్చుకోవాలా, లేకుంటే ఏదో చేయాలని దేనికైనా ఈ ప్రభుత్వం సిద్ధం. అందుకని నేను మా వాళ్ళకందరికీ మీడియా ద్వారా డైరెక్ట్గా అందరికీ చెప్పలేను కాబట్టి మనం ఎక్కడా తప్పు చేయలేదు కాబట్టి నిర్భయంగా మీరు వారికి సహకరించండి. కాకపోతే వారిని కూడా చెక్ చేసి అందరు సాక్షిగా మీడియా సాక్షిగా వారందరిని చెక్ చేసి లోపలికి పంపించి చెక్ చేసుకోమని చెప్పండి. ఎలాంటి అభ్యంతరము లేదు. తప్పు ఇంత నాకు మీడియా ద్వారా తెలిసిందే కానీ ఇంతవరకు ఎక్కడ లేదు. పంపించాల్సిన అవసరం ఏంటి, పంపించాల్సిన అవసరం ఏంటి, నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. వాళ్ళు చేస్తున్న తీరు ఎందుకంటే వాళ్ళు ఎంచుకునే విధానం మంచిది కాదని చెప్తున్నా. ఇది పొలిటికల్ వెండట్ అని చెప్తున్నా. నా మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు కొన్ని వందల రోజులు కావాలంటే చేసుకోమనండి. ఎలక్షన్ లాస్ట్ రోజు వరకు కూడా చేసుకోమనండి, నో ప్రాబ్లం. ఆదాయ పన్ను శాఖ వారు సోదాలు నిర్వహిస్తే వారు చేసే ఆరోపణలు ఏమైనా ఉంటే వాటికి సమాధానం చెప్పాలి, తప్పితే ఏదో రాజకీయ ఉపన్యాసం చేసి ఈ ఐటీ సోదాల నుంచి తప్పించుకోవచ్చు, మనం రాజకీయ ముసుగులో అనేక అక్రమాలను అవినీతిని కప్పిపెట్టుకోవచ్చు అని ఎవరైనా భావిస్తే అది పూర్తిగా అవాస్తవం. ఏ రాజకీయ నాయకుడికైనా ప్రభుత్వం పట్ల ప్రజల పట్ల విశ్వసనీయత ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి. సో ఒక రాజకీయ నాయకుడిగా ఉంటూ మీపై ఆరోపణలు వస్తే సామాన్య వ్యాపారుడి కంటే మీరు ఎక్కువ జవాబుదారీతనం కలిగి ఉండాలి. అటువంటిది లేకుండా పూర్తిగా చౌకబారుగా తెలుగుదేశం పార్టీ తమ పార్టీని అడ్డం పెట్టుకొని అధికారాన్ని రాష్ట్రంలో అడ్డం పెట్టుకొని అక్రమ సంపాదనని అక్రమాలని అవినీతిని కప్పిపుచ్చుకోవచ్చు అని అని అన్న వారి ఉద్దేశాన్ని ప్రజలు తీవ్ర స్థాయిలో తప్పుపడతారు. దీనికి కేంద్ర ప్రభుత్వం కక్ష సాధించట్లా ఒక లక్ష్య సాధనంగా కేంద్ర ప్రభుత్వం చేస్తోంది.